టైం మా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఉంటుంది అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది ఈరోజు కదిరి లేపాక్షి పద్దెనిమిది పన్నెండు గురించి అయితే మనం తెలుసుకున్నాం కదండి దాని తర్వాత కదిరి కేసెవెన్ అనేది కేసెవెన్ గోల్డ్ అయితే కొత్తగా నూతన సీడ్ అయితే వచ్చింది ఆ సీరియల్ గురించి కానీ చాలామంది అయితే రైతులైతే మనకు కామెంట్ చేశారు దాని గురించి అది పంట శాతం ఎంత వస్తుంది ప్లస్ దాంట్లో నూనె శాతం ఎంత ఉంటుంది మార్కెటింగ్ ఎలాగుంటుంది అదేవిధంగా అన్ని రకాల భూముల్లో అయితే వేసుకోవచ్చా అనేది అయితే మనకు ఇక్కడ మన ముందు సిరి నాయక్ సార్ అయితే ఉన్నాడు అండి ఆ సార్తో ఆడికి మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి నమస్తే సార్ అదే కే సెవెన్ గోల్డ్ అనేది కొత్తగా వచ్చింది కదా సార్ ఎయిటీన్ టు వల్ అయితే ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది ప్రతి ఒక్క రైతుకి తెలిసిపోయింది ఈ కే సెవెన్ గోల్డ్ ఎలా ఉంటుంది సార్ సీడ్ ఎలా ఉంటుంది అది పంట శాతం ఎలా ఉంటుంది అది ఒకసారి సార్ ముఖ్యంగా ఆ కదిరి సెవెన్ బోల్డ్ అనే రకము చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు దీనికి గోల్డ్ అంటున్నారు ఇది కదిరి సెవెన్ బోల్డ్ కదిరి సెవెన్ బోల్డ్ అనే రకము మనము రెండు వేల తొమ్మిదిలో ఈ పరిశోధనా స్థానం అయితే విడుదల పడింది వెలువడిన తర్వాత చాలామంది రైతులు మంచి దిగుబడి తీశారు అది ఏంటంటే ముఖ్యంగా ఈ డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూటిఓ ముఖ్యంగా ఓల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీద మనం ఒప్పందాలు చేసుకున్న తర్వాత సంతకం చేసిన తర్వాత భారతదేశము వేరుశెనగానే ఎగుమతి చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే వేరే దేశాల్లో వేరుశెనగ నూనె కోసం వాడరు తినడానికే వాడతారు కన్ఫెక్షనరీ టేబుల్ పర్పస్ అందుకోసం లావు గింజల రకాలు మాత్రమే వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళకు వాళ్ళు ప్రిఫర్ చేసేది అందుకే దానికోసమే దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది దీంతోపాటు కదిరి సెవెన్ బోల్డ్ కదిరి ఎయిట్ బోల్డ్ అని రెండు వేల పంతొమ్మిది తొమ్మిదిలో మనం విడుదల చేశాము అప్పటి నుంచి చాలామంది రైతులు దీన్ని అత్యధికంగా మంచి దిగుబడి చేశారు అయితే లావు గింజ కాబట్టి ఇది అంత గింజ నిండాలంటే దీన్ని నీటి ఆధారం కిందనే మాత్రమే ఇది సాగు చేసుకుంటూ వచ్చారు సాగు చేయాల్సింది కూడా అక్కడే అనమాట అయితే ఇప్పుడు మళ్ళీ ప్రచారంలో రావడం కారణమే అప్పటి నుంచి ఇది ప్రచారంలో ఉంది ముఖ్యంగా అయితే మనకు అనంతపురం జిల్లాలో ఎక్కువ నీటి ఆధారం కాకుండా వర్షాధారంగా చేస్తారు కాబట్టి వర్షాధారంగా ఇంత లావు గింజలు నిండకుండా అరకొర అవటంతో ఉంటుంది కాబట్టి మార్కెటింగ్ ఉండదని దాన్ని వేయటం లేదు అయితే ఖరీఫ్లోను రబీలోను నీటి ఆధారం కింద ఈ రకాన్ని తీసుకుంటే ఎకరానికి సుమారుగా ఇప్పటివరకు అత్యధిక దిగుబడి ఇచ్చే ఈవెన్ కదిరి లేపాక్షి కంటే కూడా అత్యధిక దిగుబడి ఇచ్చే రకం ఇది మాత్రమే ఉంది ఇది ఈ రకం వచ్చేసి ఎకరానికి ఇప్పటి వరకు మన జిల్లాలో పుట్లూరు మండలంలో విశ్వనాథ్ రెడ్డి అనే రైతు ఎనభై రెండు బస్తాలు ఎకరానికి సాధించాడు ఎకరానికే దిగుబడి అదే కాకుండా చాలామంది రైతులు యాభై అరవై బస్తాలు ఎంతోమంది తీశారు డెబ్బై బస్తాల వరకు గతంలో ఆలగడ్డలో కూడా రికార్డ్ అయింది రాకెట్లలో ఎనభై బస్తాలు కూడా డ్రిప్ ద్వారా రికార్డ్ అయింది ఈ మధ్యనే మన హిందీ న్యూస్ ఛానల్లో కూడా రాజస్థాన్లో కదిరి సెవెన్ బోల్డ్ ముప్పై ఐదు క్వింటాలు ఎకరానికి దిగుబడి ముప్పై ఐదు క్వింటాల్ అంటే ఇరవై ఏడున్నర బస్తా నలభై కేజీ లెక్క తీసుకు అంత దిగుబడి సాధిస్తుంది అయితే దిగుబడి అయితే సాధిస్తుంది కాబట్టి చాలామంది ఇది మార్కెటింగ్ లేదని ఒక పెద్ద సమస్యగా క్రియేట్ చేస్తున్నారు అయితే మార్కెటింగ్ ఉంది ఏ రకంగా అంటే వేరుశనగా మొత్తం వేరుశనగా మొక్కతో సహా ఒక్క గింజ కానీ ఒక్క తుప్పు కానీ వేస్ట్గా పోదండి ముఖ్యంగా ఏంటంటే వేర్లు కూడా మనకు నత్రజని స్థిరీకరిస్తాయి మొక్కలు ఆ మనకు యొక్క హామ్స్ పర్టికులర్లీ మేతగా పచ్చి మేతకు కానీ ఎండు మేతకు కానీ మన పశువులకు మరి 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 ఇది ఎందుకు మార్కెటింగ్ ఉండదు ముఖ్యంగా మన తుప్పులు కూడా మన ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి గింజలో ఎన్నో ఇది ఉన్నాయి ముఖ్యంగా దీంట్లో నూనె కూడా మామూలు కదిరి సిక్స్ రకం కంటే ఒక పర్సెంట్ ఎక్కువ ఉంది కదిరి సిక్స్లో నలభై ఎనిమిది అయితే దీంట్లో నలభై తొమ్మిది శాతం అయితే ఇది నూనె కోసం ఎక్కువగా పోదు ఆహార పదార్థంగానే ఎక్కువ పోతుంది ఎండిన కాయలు అయితే ముఖ్యంగా మసాలా పప్పుకి చాలా ఎందుకంటే వంద గింజల బరువు కదిరి సిక్స్ నలభై నాలుగు గ్రాములు అయితే ఈ రకము వంద గింజల బరువు డెబ్బై ఐదు గ్రాములు అంటే ఆల్మోస్ట్ ఆల్ డబల్ సైజులో ఉంటుంది అందుకే దిగుబడి కూడా మామూలుగా నంబర్ తక్కువ కనిపించిన మరి వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఒక చెట్టుకు కనీసము ఇప్పుడు కదిరి లేపాక్షి లాగానే పదహైదు నుంచి ఇరవై ఐదు ముప్పై నలభై కొమ్ము యాభై కొమ్మలు కూడా అరవై కొమ్మలు కూడా ఉన్నాయి చాలామంది రైతులు తీస్తారు తర్వాత గెనుపులు కూడా ఎక్కువ ఉంటాయి అంటే ఒక చెట్టుకు మినిమం నలభై యాభై కాయల నుంచి మూడు వందల నుంచి ఐదు వందల కాయలు కూడా ఈ చెట్టుకు రావడానికి అవకాశం ఉంది చాలామంది తీశారు కూడా ప్రతి చెట్టు ఐదు వందలు రాకపోవచ్చు మన యొక్క ఇచ్చే ఎరువులు మోతాదు తర్వాత ఎంత డిస్టెన్స్లో వేసామనేది ముఖ్యం ముఖ్యంగా ఒక ఎకరా ఒక క్వింటల్ కాయలు తీసుకున్నట్టయితే మనకు దీంట్లో ఒకటిన్నర ఎకరా కొరకు సరిపోతుంది ఇందుకే గింజ బరువు ఎక్కువ కాబట్టి ఎకరాకి నలభై కేజీలు గింజలు ఇదే మోతాదులో మనకు ఒక అడుగు సాలకు సాలుకు ఒక అడుగు ఇత్తుకు ఇత్తుకు అద్దడుగు అంటే ముప్పై నుంచి పదహైదు సెంటీమీటర్లు మనం ముప్పై సెంటీమీటర్లు ఒక రెండు సార్లు మధ్య రెండు విత్తనాల మధ్య వచ్చేసి దూరం వచ్చేసి పదహైదు సెంటీమీటర్లు మనం పెట్టుకోవాలి ఆ రకంగా అయితే మనకు ఈజీగా ప్రతి ఒక్కరు కూడా యాభై నుంచి అరవై బస్తాలు దిగుబడి తీయచ్చు ఎక్స్ట్రా ఆర్డినరీగా మంచి మొతాదు మనం ఎరువులు వేసినట్టయితే ఎనభై బస్తాలు కూడా రావడానికి అవకాశం ఉంది చాలామంది ప్రూవ్ చేశారు చాలా వేమల పుట్లూరు మండలంలో చాలా వేమల్లో విశ్వనాథ్ రెడ్డి మొన్ననే న్యూస్ పేపర్లో కూడా వేశారు ఎనభై రెండు బస్తాలు సాధించారు అయితే ఎక్కువ భాగం ఈ ఈ రకంలో పచ్చికాయకే వెళుతోంది కారణం ఏంటంటే దీంట్లో నిద్రావస్థ పరిపక్వ నిద్రావస్థ నలభై రోజులు ఉంది అంటే మనం మొక్కలు పెరుగునేటప్పుడు భూమిలో మొలకలు రావు నలభై రోజులు ఎక్స్ట్రా పెట్టినా కూడా అందుకోసమే చాలామంది ఏం చేస్తారంటే ఒక వారం ఒక ఒక ఎకర ఒక వారం పెరికేస్తారు ఎకరాల్లో పండిన ఒక ఇరవై బస్తాలు వెంటనే పచ్చికాయలకు తీసుకెళ్తారు ఎక్కడ సూపర్ మార్కెట్లో చేసినా కూడా చూసినా కూడా ఇవే కాయలు చెన్నైలో కానీ బెంగళూరులో కానీ లేదంటే విజయవాడలో కానీ మన యొక్క విశాఖపట్నంలో కానీ రాజమండ్రిలో కూడా ఎక్కడ ఎక్కడ సూపర్ మార్కెట్ ఇదే కాయ చూస్తున్నాం కాబట్టి పచ్చికాయకి మంచి గిరకం ఉంది తర్వాత దీంట్లో మాంసకృతులు అధికంగా తర్వాత నూనె అధికంగా ఉంది కాబట్టి దీంట్లో ముఖ్యంగా చెప్పాలి చక్కెర శాతం కూడా ఎక్కువగా ఉంది మామూలు రకాల్లో తొమ్మిది పది శాతం ఉంటుంది దీంట్లో పద్నాలుగున్నర నుంచి పదహైదు శాతం ఉంది టీఎస్ఎస్ అంటాం టోటల్ సాల్యుబుల్ షుగర్స్ అధికంగా ఉండడం వల్ల తినడానికే ఎక్కువగా పోతుంది కాబట్టి అధిక దిగుబడి వైజ్ చూసుకుంటే కదిరి లేపాక్షి కంటే కూడా దీంట్లో చాలా ఎక్కువ దిగుబడి వస్తుంది అవకాశం ఉంది కాబట్టి ఎరువులు మోతాదు సో దీంట్లో అన్ని రకాలకు ఏదైతే మనము విత్తన శుద్ధి చేస్తామో ఆ రకంగా విత్తన శుద్ధి చేసుకోవాలి పురుగులకి తెగులకి మందులు కొట్టే పని లేదు తర్వాత ముఖ్యంగా ఏదంటే కలుపు మందులు అన్ని రకాలు ఎట్లా వాడతామో దీంట్లో అట్టేవాడొచ్చు అయితే ఎరువుల మోతాదు మాత్రము దీనికి ప్రత్యేకంగా మనము సెపరేట్గా ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ డబల్ చేసుకోవాలి అన్ని జిప్సము డబల్ వేయాలి సూపర్ డబల్ డబల్ వేయాలి తర్వాత పొటాషియ కూడా డబల్ వేయాలి యూరియా కూడా డబల్ వేసుకోవాలి అది ఎంత మోతాదు అంటే మనం అరవై బస్తాలు దాటాలంటే ఆరు సూపరు ఆరు సేంద్రియం వేప చెక్క ఆరు తర్వాత పొటాషియ మూడు అనే యూరియా ఒకటిన్నర అంటే పూత దశలో అర్ధ బ్యాకెట్ అర్ధ బస్తా తర్వాత బేసల్గా ఒక ఒక బస్తా మనం వేసుకోవాలి అయితే ఎరువులు చాలామంది ఏం చేస్తుంటారంటే చల్లుతుంటారు ఇవన్నీ మిక్స్ చేసి సూపరు పొటాషు వేప చెక్క మిక్స్ చేసి గొరుతో సాలలో లోతుగా ఇత్తాలి విత్తాలి విత్తరు విత్తనాలు ఎట్లయితే అట్లా గొరువు గొరువు ట్రాక్టర్ గొర్రెతో కానీ ఎద్దుల గొరితో విత్తుకోవాలి ఆ తర్వాత పై పైనగా గొర్రు బోనిచ్చి సాలలో జానడకటి జానడికోటి కోడికి విత్తనం వేసుకోవాలి ఆ విత్తేటప్పుడు జింక్ సల్ఫేట్ ఒక ముప్పై కేజీలు యూరియా ఒక ప్యాకెట్ చల్లుకుంటే మనకు సరిపోతుంది ఈ రకంగా కూడా ఈ రకానికి మంచి దిగుబడి తీయచ్చు అయితే విత్తనం మాత్రం చాలామంది దగ్గర అందుబాటులో లేదు ఇది మా పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉంది ఒక క్వింటాలు బ్రీడర్ సీడ్ ధర వచ్చేసి పదహైదు వేల ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు మీరు తీసుకున్నట్టయితే మనకు ఈ విత్తనము డెబ్భై నుంచి డెబ్బై ఐదు కేజీలు గింజ వస్తుంది ఇది ఒకటిన్నర ఎకరా నుంచి రెండు ఎకరాల వరకు ఒకటి ముఖాల నుంచి రెండు ఎకరాల వరకు మనం వేసేదాన్ని బట్టి గింజ సైజుని బట్టి మనకు విత్తనం మోతాదు సరిపోతుంది అన్నమాట సో అత్యధిక దిగుబడి అయితే మార్కెటింగ్ సమస్య అనేది లేదు పచ్చికాయలకు బాగా డిమాండ్ ఉంది వట్టికాయల్లో మనకు మసాలా పప్పుకు బాగా వెళ్తుంది నూనె కూడా అధికంగా ఉంది కాబట్టి మనం పంట పండించాలే కానీ కొనడానికి రెడీగా ఉన్నాడు ఇంకొక గుడ్ న్యూస్ మన అనంతపురం జిల్లాకి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కిసాన్ రైళ్లు వెళ్తుంది కదా అనంతపురం నుంచి వారానికి ఒకసారి ఢిల్లీకి ఈ దీంట్లో ఢిల్లీలో అప్రూవల్ అయిన ఏకైక రకం కదిరి సెవెన్ బోర్డు కదిరి సెవెన్ బోల్డు మన జిల్లాలో క్వింటాలు ఐదు వేలు అయితే అక్కడ క్వింటాలు ఆరున్నర వేలు నుంచి ఏడున్నర వేలు వరకు ఉంది అక్కడ తీసుకెళ్తే మంచి దిగుబడి మంచి మార్కెటింగ్ సౌకర్యం ఉన్నట్టే కదా ఎందుకంటే దిగుబడి ఇది మామూలు లేపాక్ష కంటే చాలా అధికం కాబట్టి ఈ రైతులు నీటి ఆధారం కింద దీన్ని చక్కగా తయారు చేసి ముఖ్యంగా కూరగాయల మార్కెట్ పచ్చికాయలు తీసుకెళ్ళినట్టయితే అన్ని సిటీల్లోనూ చిన్న చిన్న సిటీల్లో కూడా ఉడకెట్ ఉడకబెట్టడానికి చాలామంది ఇష్టపడుతున్నారు నేను చూశాను నన్ను కూడా చాలామంది అడిగారు కూడా కాబట్టి అందరూ దీన్ని బాగా అభివృద్ధి చేసుకొని పండించుకోవాలి దీని యొక్క గింజ సైజు చూడండి ఎంత ఎంత సైజు ఉందో దీని గింజలు చూడండి నాణ్యత చాలా చాలా గింజలు పెద్ద గింజలు చాలా నాణ్యతగా ఉంటాయి ఇంకా ఏమైనా దీనిపైన క్వశ్చన్స్ కానీ సమస్యలు కానీ మీరు మాకు తెలియజేసినట్టే దీనికి సమాధానాలు ఇస్తాం ఇది పంట శాతం ఎంత సరే కాలము అది నేను చెప్పడం మరిచాను ముఖ్యంగా పంట కాలం వచ్చేసి నాలుగు నెలలు మన ఖరీఫ్ నెలలు రబీలో చలి ఉంటుంది కాబట్టి పది రోజులు ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది నూట ముప్పై రోజులు నూట ముప్పై ఐదు రోజులు ఇంకొక ముఖ్యమైన గుణం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను నలభై రోజులు పరిపక్క నిద్ర అవస్థ ఉంటుంది కాబట్టి ఇది నూట నుంచి నూట ఎనభై రోజులు పొలంలో ఉన్నా కూడా మొలకలు రాదు కాబట్టి నిదానంగా మనం పెట్టుకుంటూ మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇంకా దీనికి ఒక ఎకరాకి ఎంత సీడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది సార్ సో ఎకరానికి ఇది లావు సైజు కాబట్టి నలభై కేజీలు ఒక ఎకరానికి సరిపోతాయి గింజ నలభై కేజీలు అరవై కేజీలు కాయలు తీసుకుంటే మనం నలభై కేజీ గింజ ఈజీగా వస్తుంది వేసుకోవచ్చు ఒక క్వింటల్ కాయలు వలిస్తే ఒకటి ఒకటిన్నర ఎకరా నుంచి ఒకటి ముక్కలు ఎకరాకి ఈజీగా సరిపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు అదండి చూసాం కదా కదిరి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కె శివశంకర్ నాయక్ సార్ మాటల్లో అయితే సెవెన్ బోల్డ్ గురించి అయితే మనం విన్నాం కదండి కే సెవెన్ బోల్డ్గానే దాదాపు ఎనభై రెండు బస్సాల వరకు దిగుబడి అయితే వస్తాయి అని చెప్తున్నారు సార్ ఈ ఎయిటీన్ టూ వల్లే కాకుండా సెవెన్ బోల్డ్ కానీ అధిక దిగుబడి అయితే సాధించవచ్చు వేసుకుంటే అని చెప్తున్నారండి మీకు ఎయిటీన్ టూ వాల్ కానీ ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తానండి ఇలా అయితే అవి చూడొచ్చు అవి ఎలా సాగు చేసుకోవాలా దానికి ఎలా ఎరువులు వేసుకోవాలా వాటి నూనె శాతం ఎంత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనేది ఎయిటీన్ టువెల్ గురించి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు అదంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్